దర్శక దిగ్గజం కేవి రెడ్డి నటరత్న ఎన్టీఆర్లది గురు శిష్యుల బంధం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్కు ఆయన మార్గదర్శకులు కూడా. కేవి రెడ్డి దగ్గర నేర్చుకున్న ఎన్నో అంశాలను ఆ తర్వాతి కాలంలో ఆచరణలో పెట్టారు ఎన్టీఆర్. ఆయనతో 10 చిత్రాలు రూపొందించారు కేవి రెడ్డి. మరో విషయం ఏమిటంటే కేవి రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాల్లో కొన్ని తప్ప మిగిలినవన్నీ విజయ సంస్థ నిర్మించినవే. వాటిల్లో ఎన్టీఆర్ హీరో అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్బు కంటే మాటకు ఎక్కువ విలువ ఇచ్చేవారు కేవి రెడ్డి. విజయ సంస్థతో ఎంతో అనుబంధం ఉన్న ఉమా చెండి గౌరీ శంకరుల కథ చిత్రం ఫ్లాప్ కావడంతో నిర్దాక్షిణ్యంగా ఆయన్ని బయటకు పంపేశారు విజయ అధినేతలు. ఆయనకు ఇచ్చిన కారు కూడా వెనక్కి తీసుకున్నారు. ఒక పక్క ఈ అవమాన భారం, మరో పక్క ఆర్థిక సమస్యలు చివరి రోజుల్లో కేవి రెడ్డిని కృంగదీశాయి. తన కుమారుడిని పై చదువులకు పంపించడానికి చేతుల్లో డబ్బు లేదు. ఎవరినో అడగడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఒకరోజు ఉదయాన్నే బజుల్లా రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఆయన సోదరుడు త్రివిక్రమరావు ఆఫీసులో ఉన్నారు. కేవి రెడ్డిని చూడగానే మొదట ఆశ్చర్యపోయినా ఎదురుగా వెళ్ళి సాదరంగా ఆహ్వానించారు. ముగ్గురు లోపల కూర్చున్న తర్వాత కేవి రెడ్డి విషయంలోకి వచ్చేస్తూ, రామారావు, మా అబ్బాయిని విదేశాలకు పంపించడానికి 40,000 రూపాయలు కావాలి. ఆ డబ్బు నువ్వు సర్దుతావనే నమ్మకంతో వచ్చాను. అయితే అప్పుగానో దానంగానో ఇస్తే మాత్రం నేను తీసుకోను. నన్ను ఒక దర్శకుడిగా ఉపయోగించుకో. ఓ సినిమా ప్లాన్ చేయి, నేను దర్శకత్వం వహిస్తాను అని అడిగారు. గురువుగారు, నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం మీరే. మీతో సినిమా తీయడం నా అదృష్టం. నా దగ్గర చాణక్య శపథం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణ సత్య స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. సెలక్షన్ మీ ఇష్టం అన్నారు ఎన్టీఆర్. కేవి రెడ్డి శ్రీకృష్ణ సత్య స్క్రిప్టును ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ వెంటనే 40,000 చెక్కు రాసి కేవి రెడ్డి గారికి ఇచ్చారు. ఈ విషయాన్ని 10 మందితో ఆనందంగా చెప్పుకున్నారు కేవి రెడ్డి. రామారావు నాతో సినిమా తీస్తున్నాడయ్యా, హిట్ చిత్రం తీసి సంతోషంగా జీవితాన్ని చాలిస్తాను అని. కోడలు దిద్దిన కాపురం చిత్రం సూపర్ హిట్ తర్వాత నందమూరి సోదరుని నిర్మించిన చిత్రం శ్రీకృష్ణ సత్య. అంతేకాదు, భారీ బడ్జెట్తో తొలిసారి రంగుల్లో నిర్మించిన ఈ సినిమా కూడా శ్రీకృష్ణుడికి సత్యభామకు ఉన్న అనుబంధం ఈ చిత్ర ఇతివృత్తం. సత్యభామగా జయలలితను ఎన్నుకున్నారు. ఎస్వి రంగారావు, కాంతారావు, పద్మనాభం, ప్రభాకర రెడ్డి, రాజనాల, ధూళిపాళ, నాగయ్య, రమణారెడ్డి, దేవిక వంటి ప్రముఖ తారాగణం ఇందులో నటించారు. విజయ సంస్థ టీం పింగళి, మార్కస్ బార్ట్లే, పెండ్యాల, మాధవపెద్ది గోఖలే ఈ సినిమాకు పనిచేశారు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా, అహిరావణుడిగా, శ్రీకృష్ణుడిగా నటించారు ఎన్టీఆర్. 1971 జనవరి 22న వాహిని స్టూడియోలో శ్రీకృష్ణ సత్య షూటింగ్ మొదలైంది. అదే రోజున వాహిని స్టూడియోలో ఏఎన్ఆర్ నటించే ప్రేమ నగర్ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం కావడం గమనార్హం. శ్రీకృష్ణ సత్య ప్రారంభించే నాటికి కేవి రెడ్డి ఆరోగ్యం అంతంత మాత్రమే. హై బీపీ, డయాబెటీస్తో బాధపడుతున్నారు. కంటి చూపు కూడా సరిగ్గా ఆనడం లేదు. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత కేవి రెడ్డి తన అసక్తతను వ్యక్తం చేస్తే, మరేం పర్వాలేదని, మీరు సెట్లో కూర్చుంటే చాలని ఎన్టీఆర్ చెప్పి ఆయన పర్యవేక్షణలో చాలా సన్నివేశాలు తనే తీశారు. పేరు మాత్రం కేవి రెడ్డిది వేశారు.
1971 డిసెంబర్ 24 విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రన్లో అంతగా ఆడకపోయినా ఆ తర్వాత విడుదలైన ప్రతిసారి ప్రేక్షకుల్ని అలరించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.